కాళేశ్వరం ఎత్తిపోతల్లోని ప్రధాన బరాజ్ మేడిగడ్డ మరమ్మతులను యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఎల్ఎన్టీ సంస్థ ప్రతినిధులు, నీటిపారుదల శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. మేడిగడ్డ పునరుద్ధరణ పనులపై ఇటీవల ఎన్డీఎస్ఏ ప్రభుత్వానికి అందజేసిన మధ్యంతర నివేదిక మేరకు పనులు కొనసాగించాలన్నారు. వర్షాలొచ్చేలోగా తీసుకోవాల్సిన పరిరక్షణ చర్యల్లో భాగంగా బరాజ్ వద్ద తాత్కాలిక పనులను పూర్తి చేయాలని సూచించారు. మేడిగడ్డ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని, అన్నారం సుందిళ్ల వద్ద పనులను చేపట్టాలన్నారు. వాటి పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలని, రోజువారీ పురోగతిని సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. వచ్చేవారం మేడిగడ్డ బరాజును సీఎం రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజుల పునరుద్ధరణకు సూచనలు, సలహాలు అందించేందుకు వివిధ రంగాలకు చెందిన నిపుణులతో కూడిన ఒక కమిటీని నీటిపారుదల శాఖ ఏర్పాటు చేసింది. కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ ఆదేశాల ప్రకారం ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ నీటిపారుదల శాఖ ఈఎన్సీ అనిల్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. నీటిపారుదల శాఖ విశ్రాంత సీఈకే శ్రీకాంత్ కన్వీనర్గా మరో 4 సభ్యులను కమిటీలో నియమించారు. 3 బరాజులను సందర్శించి సమగ్ర అధ్యయనం చేశాకే కమిషన్కు ఈ కమిటీ నివేదిక అందిస్తుంది.